హలో వివర్స్ వెల్కమ్ టు తెలుగు టెట్ సిటర్ క్లాసెస్ దిస్ ఇస్ అహ్మద్షేక్ యువర్స్ దెన్ మీరు తమిళ ఉంటారు అందరూ తమిళ్ చూసిన వెంటనే ఇంకా క్లిక్ చేస్తారనమాట వీడియో మేడం ఏపీటెట్ గురించి ఏదో న్యూస్ని చెప్పబోతున్నారు అసలు ఏపీటెట్ నోటిఫికేషన్కి సంబంధించి ఏపీటెట్ నోటిఫికేషన్ రిలేటెడ్ న్యూస్ని వీడియోలో డిస్కస్ చేస్తాను అని మీకైతే తెలుస్తుంది మీరు తమిళ్ చూసారు కదా అదే అసలు ఏపీటెట్ నోటిఫికేషన్ అసలు ఎందుకు లేట్ అవుతుంది అసలు ఎప్పటివరకు వచ్చే అవకాశం ఉంది అసలు ఏంటి అని చాలా మంది కామెంట్స్ అయితే బాగా చేస్తున్నారు అనమాట అసలు ఏపీటెట్ అనేది అసలు ఎప్పుడు రావచ్చు ఎప్పటి వరకు రావచ్చు మేడం అసలు ఎందుకు లేట్ చేస్తున్నారు ఏంటి అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు వీడియో చేయండి మేడం అని చెప్పారు యాక్చువల్లీ చాలా మనసు అవుతుందండి ఏపీటెట్ అండ్ డిఎస్సి రిలేటెడ్ వీడియో చేస్తున్నాను చాలా మనసు అవుతుంది అనమాట సో చాలా మంది ఈ మధ్య కాలంలో ఏంటంటే చాలా మంది ఎక్కువ రిక్వెస్ట్ చేస్తున్నారు అసలు ఎక్స్పెక్ట్ చేసేనా గెస్ట్ చేసినా చెప్పండి మేడం అసలు ఎందుకు ఇలా లేట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అసలు ఎందుకు లేట్ అవుతుంది టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్ ఇప్పుడు ఏంటంటే మనకి లేటెస్ట్ గా ఏంటంటే సిలబస్ చేంజ్ అవుతుంది అంటున్నారు సిబిఎస్ఈ సిలబస్ అంటున్నారు స్టేట్ సిలబస్ అంటున్నారు మరియు ఇంగ్లీష్ ప్రఫిషియన్సీ టెస్ట్ ఎగ్జామ్ అంటున్నారు ఇలా కొత్త కొత్తగా వస్తుంది అనమాట మనకి న్యూస్లో వస్తుంది న్యూస్ పేపర్లో రోజుకి ఒకటి రాస్తున్నారు అనమాట సో దీనివల్ల ఏంటంటే టెట్ అండ్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట అసలు ఏంటి అసలు ఎప్పటివరకు రావచ్చు నోటిఫికేషన్ ఏంటి అని చాలా మంది డౌట్స్ సో నాకు కామెంట్ చేస్తున్నారు సో రెస్పాన్స్ అవ్వాలి కాబట్టి అందుకే ఈ వీడియో చూస్తాను అనమాట స్పెషల్ వాళ్ళ కామెంట్స్కి రెస్పాన్స్ అవడం కోసం దెన్ అసలు చూద్దాం అసలు డిస్కస్ చేద్దాం అసలు నోటిఫికేషన్ గురించి అసలు ఎందుకు లేట్ అవుతుందో దీనికన్నా ముందు నేను మీకు వచ్చి చెప్పాలండి అసలు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఏంటంటే టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ నుండి కావచ్చు తెలంగాణ నుండి కావచ్చు మీ అందరికీ నేను ఆన్లైన్ బెస్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ గురించి చెప్పాలనుకుంటున్నాను అనమాట టెట్ డిఎస్సికి సంబంధించి బెస్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ బెస్ట్ యాప్ గురించి నేను మీకు ఇప్పుడు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్లీ మీకు తెలుసా ఉంటుంది మీకు హెచ్ఈవర్స్ అకాడమీ అండి హెచ్ఈవస్ అకాడమీ అని చెప్పి మీకు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఈ హెచ్ఈవర్స్ అకాడమీలో ఏంటంటే మనకి టెట్ అండ్ డిఎస్సి క్లాసెస్ అన్నీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట యూట్యూబ్ ఛానల్ ఉందండి వీళ్ళకి యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నారు అదేవిధంగా వీళ్ళు కోర్స్ అని చెప్పి మనకి యాప్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట సో ఒకసారి మీరు శాంపుల్ వీడియోస్ కావాలంటే మనకి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఆ ఛానల్కి సంబంధించి ఎచ్ఈవర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు వెళ్ళి శాంపుల్ వీడియోస్ అనేవి చూడండి చాలా బాగా చెప్తున్నారు యాక్చువల్లీ ఫ్యాకల్టీస్ కూడా అనే ఫ్యాకల్టీస్ అనమాట బాగా చెప్తున్నారు సో వెళ్ళి ఒకసారి వీడియోస్ చూడండి అండ్ మీకు వీడియోస్ తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సి మనకి గూగుల్ స్టోర్ ఉంది కదా ప్లే స్టోర్లో వాళ్ళ యాప్ ఉందనమాట ఎచ్ఈవర్స్ అకాడమీ అని చెప్పి మనకి యాప్ అనేది ఉంది యాప్ని కనుక ఇన్స్టాల్ చేసుకుంటే మీకు యాప్లో మొత్తం కోర్స్ అనేది అవైలబుల్గా ఉంటుందండి మొత్తం ఆల్ సబ్జెక్ట్స్కి సంబంధించి మీకు కరెంట్ అఫేర్స్ కావచ్చు జీకే కావచ్చు చాలామంది ఎగ్జిబిటీ కాకుండా ఎస్ఏ కూడా ప్రిపేర్ అవుతున్నారు కదా వాళ్ళకి సంబంధించి మెథడాలజీ క్లాసెస్ కావచ్చు కంటెంట్ క్లాసెస్ అంటే జీకే అండ్ కరెంట్ అఫేర్స్ ఆల్ సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ అనేవి మీకు యాప్లో అనేవి అవైలబుల్గా ఉంటాయి అనమాట సో మీకు శాంపుల్ వీడియోస్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది సో తప్పకుండా వీళ్ళు ఒకసారి యూట్యూబ్ ఛానల్లో అయితే మీరు శాంపుల్ వీడియోస్ చూడండి సో మీకు నచ్చితే కనుక తప్పకుండా మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి మీరు యూట్యూబ్లో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో యాప్లో కూడా క్లాసెస్ అనేవి ఫాలో అవుతుండండి ఏంటంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్కే కాదండి మొత్తం తెలంగాణ వాళ్ళకి కూడా మొత్తం టూ షేర్స్కి వీళ్ళు టెట్ డిఎస్సి ఆల్ సబ్జెక్ట్ క్లాసెస్ అనేవి మనకి ఏచిఎస్ అకాడమీలో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట కేవలం మనకి అకాడమీలో ఏంటంటే టెట్ డిఎస్సే కాకుండా వీళ్ళు ఏపీపిఎస్సి టీఎస్పిఎస్సి మరియు ఆర్ఆర్బి ఉంటాయి కదా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా వీళ్ళకి ఏంటంటే మనకి యాప్లో మనకి క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట సో మీరు తప్పకుండా ఒకసారి వెళ్ళి చూడండి తప్పకుండా డిస్క్రిప్షన్లో లింక్ ఉందండి తప్పకుండా ఒకసారి వెళ్ళైతే చూడండి అయితే అసలు ఏపీ టెట్ నోటిఫికేషన్ కానీ డిఎస్సి కానీ అసలు ఎందుకు లేట్ అవుతుంది ఏంటి అంటే మనకి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు దీనికి చాలా కారణాలు ఉన్నాయన్నమాట అసలు మనకి కరోనా కూడా ఒక రీజన్ గా చెప్పచ్చు యాక్చువల్లీ మనకి ఎప్పుడో వచ్చేయాలండి ఇది అసలు ఏపీ టెట్లో కానీ మనకి తెలంగాణలో కానీ మనకి అసలు ఎప్పుడో మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోవాలన్నమాట మీరు చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్లో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా మనకి గవర్నమెంట్ స్కూల్స్ ని బాగా డెవలప్ చేస్తున్నారండి నాటు కార్యక్రమంలో భాగంగా గవర్నమెంట్ స్కూల్స్ ని బాగా డెవలప్ చేస్తున్నారనమాట దీనివల్ల ఏంటంటే బాగా స్ట్రెంత్ కూడా బాగా పెరిగిందండి చాలా బాగా పెరిగింది అనమాట ఎక్కువ పిల్లలు ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ లో బాగా జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మనకి పథకాలు కావచ్చు అమ్మఒడి పథకాలు కావచ్చు వీటి వల్ల ఏంటంటే ఇప్పుడు స్కూల్స్ చాలా బాగున్నాయి ఆల్రెడీ మీకు తెలుసు ఉంటుంది సోషల్ మీడియాస్ లో స్కూల్స్ యొక్క పిక్స్ కట్టా వైరల్ అవుతున్నాయి కదా సో దీనివల్ల ఏంటంటే స్ట్రెంత్ కూడా బాగా పెరిగింది దీనివల్ల ఏంటంటే మనకి టీచర్స్ కూడా పోస్ట్ వేకెన్సీ కూడా మనకి బాగా పెరిగే అవకాశం ఉంది అనమాట మనకి రీసెంట్గా కూడా చాలా పేపర్స్లో రావడం జరిగింది అదనపుగా మనకి వెయ్యే పోస్టుల పైగా టీచర్స్ భర్తీ అనేది మెగా డిఎస్సి వస్తుందని చెప్పి మనకి పేపర్స్లో కూడా రావండి యాక్చువల్ వస్తుందండి కానీ వస్తే మాత్రం నిజంగా చాలా బంపర్గా చెప్పొచ్చు అనమాట చాలా పెద్ద డిఎస్సి మెగా డిఎస్సి రూపంలో అయితే పోస్టులు అనేవి తీసే అవకాశం ఉంది ఇంకా అయితే నోటిఫికేషన్ అనేది ఏంటంటే ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండి మ్యాక్సిమం మనం జూన్ జూన్ నుండి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట ఈ మధ్యలో అయితే మనకి ఎలక్షన్స్ కూడా వచ్చేస్తాయి కాబట్టి మ్యాగ్జిమం ఇప్పట్లో రాకపోవచ్చు కానీ జూన్ జూలై ఆగస్ట్లోగా మనం టెట్ నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు జస్ట్ ఎక్స్పెక్టెడ్ బేస్ చెప్తున్నాం అనమాట సో ఏంటంటే ఎక్కువ ఇదే అనమాట దీని గురించి అనమాట ప్రిపరేషన్ ఏంటి అసలు అన్నది ఎవరు ఆలోచించట్ నోటిఫికేషన్ గురించే నాకు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు టెలిగ్రామ్లో కావచ్చు ఎక్కువ వీదే నాకు అడుగుతున్నారనమాట అసలు ఎవరైనా నన్ను ఏమైనా డౌట్స్ అడుగుతారేమో సబ్జెక్ట్ డౌట్స్ ఏమైనా అడుగుతారేమో అని చూస్తే మేడం టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది మేడం ఎప్పుడు వస్తుంది మేడం అసలు వస్తుందండి వస్తుందని అడిగితే కన్ఫర్మ్ అయిపోయింది కదా వేకెన్సీస్ ఉన్నాయని కూడా కన్ఫర్మ్ అయింది సో బా ప్రిపేర్ అవ్వండి ట్రై చేయండి బాగా ప్రిపేర్ అవ్వండి సో బాగా ప్రిపేర్ అవ్వండి అస్సలు టైం ఉండదండి నోటిఫికేషన్ పడిన తర్వాత మనకి టైం అయితే అసలు ఉండదు అనమాట సో బాగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి ఛానల్ వీడియోస్ కూడా ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండండి చూసాను నేను సైకాలజీ క్లాసెస్ అనేవి ఆప్ చేసడం జరిగింది చూస్తారా పార్ట్ ఫోర్టీన్ వరకు వేసి నేను వాటిని ఆపాను అనమాట ఎందుకంటే అసలు ఎవరు ఫాలో అవ్వట్లేదు అసలు ఇంకో విషయం ఏంటంటే ఎయిటీన్ కే సబ్స్క్రైబర్స్ అండి పదిహే పద్దెనిమిది వేల మంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ ఏంటంటే నేను సైకాలజీ క్లాసెస్ కావచ్చు మ్యాథ్స్ మెథడాలజీ ఏ క్లాసెస్ సబ్జెక్ట్స్ సంబంధించి ఏ క్లాసెస్ చెప్పినా మ్యాక్సిమం రౌండ్ ఫిగర్గా చూసుకున్నట్లయితే మనకి త్రీ థౌజండ్ ఆర్ సిక్స్ థౌజండ్ సిక్స్ థౌసండ్ వరకేనండి అది ఒక టెన్ థౌజండ్ అలా కూడా వెళ్ళదు అనమాట మిగిలిన వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు తెలియదు అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళు నోటిఫికేషన్ ఇంకా రాలేదు కదా ఎందుకు అప్పుడే చదివేసి ఎందుకు ఏం చేసుకుంటాం అని అసలు మరి సబ్స్క్రైబర్ పేస్టర్ సబ్స్క్రైబ్ చేసి చాలా పక్కన పెట్టారో మరి ఏంటో మరి తెలియదు అనమాట సో డైలీ ఫాలో అవ్వడం ట్రై చేయండి అసలు ఎవరు చూడట్లేదు సరిగ్గా చూసే వాళ్ళే చూస్తున్నారు అండ్ చూసే వాళ్ళే చూడడం కమెంట్ కూడా వాళ్ళే చేయడం డైలీ సో ఇంకా సబ్స్క్రైబర్స్ అసలు ఏమయ్యారో కూడా తెలియట్లేదు యాక్చువల్లీ ఇదే అనమాట వాళ్ళకి ధీమా ఇంకా నోటిఫికేషన్ పడలేదు కదా ఎందుకు అనేసి ఆ ఒపీనియన్ లో ఉన్నారో లేదో మరి తెలీదు సో మంచి జాబ్ రావాలంటే ఇప్పుడు చాలా ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలా టఫ్ కాంపిటీషన్ ఉందండి చాలా టఫ్ గా ఉంది చాలా పోస్టులు ఎన్ని ఎక్కువగా ఉన్నాయో కాంపిటీషన్ కూడా అంతే టఫ్గా ఉందనమాట చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది ఈ టఫ్ కాంపిటీషన్లో మీకు జాబ్ రావాలంటే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ డిఎస్సిలో మీరు జాబ్ కట్టాలంటే తప్పకుండా మీకు ఇప్పటి నుండే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట చూసారా మార్చ్ మనకి మార్చ్ మంత్ వచ్చేస్తుంది అసలు మనకి మ్యాగ్జిమం జూన్ జూన్ జూలై ఆ మంత్ లో తప్పకుండా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుందండి సో మీరు ఏంటంటే అప్పట్లోగా మీరు మొత్తం కంప్లీట్ చేయడం ట్రై చేయాలి నేను మ్యాక్సిమ్ అన్ని కంప్లీట్ చేస్తున్నాను సైకాలజీ వరకు మనం పార్ట్ ఫోర్టీన్త్ వరకు మనం కంప్లీట్ చేసుకుంటూ వచ్చాం అండ్ ఆ సబ్జెక్ట్స్ కూడా ఎలా చదవాలి మీరు చూడండి అసలు యూట్యూబ్ మొత్తం సెర్చ్ చేయండి అసలు ఎవరు టెట్ డిఎస్సిలో అసలు ఎవరు చెప్పరు అనమాట టు స్కోర్ గుడ్ మార్క్స్ ఇన్ తెలుగు హౌట్ స్కోర్ గుడ్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ హౌట్ స్కోర్ గుడ్ మార్క్స్ ఇన్ సైకాలజీ ఎవరు చెప్పినా మీకు అంత కనెక్ట్ అవ్వదు అనమాట అంత బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను మీరు ప్లే ప్లేలిస్ట్ కూడా మనకి అవైలబుల్ ఉందనమాట సో వెళ్ళండి ఒకసారి ప్లేలిస్ట్ కూడా వెళ్ళి చూడండి వాటిని ఫాలో అవ్వండి ట్రిప్స్ చెప్పాను బుక్ లిస్ట్ చెప్పాను టేబుల్ ఎలా ప్రిపేర్ చేయాలి బుక్ లిస్ట్ కావచ్చు అన్నీ నేను మీకు ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి వీటిని అన్నింటినీ మీరు యూజ్ చేసుకోండి బాగా యూజ్ చేసుకుని బాగా ప్రిపేర్ ప్రిపేర్ అవ్వండి ట్రై చేయండి అండ్ నోటిఫికేషన్ గురించి అసలు ఆలోచించకండి నోటిఫికేషన్ అనేది ఏంటంటే గవర్నమెంట్ అనేది చూసుకుంటుంది అనమాట ఇంకోటి ఏంటంటే సిలబస్ మారిపోతుందా సిబిఎస్ఈ వస్తుందంట కదా మేడం అంటే అసలు ఎవరు చెప్పారండి అసలు అఫీషియల్గా ఏమైనా వచ్చాయా నోటీసులు అఫీషియల్గా గవర్నమెంట్ మనకి ఏమీ చెప్పలేదు కదా సిలబస్ మార్చుతున్నట్లు కానీ మనకి ఏమీ చెప్పలేదు కదా అసలు మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మీకు తప్పకుండా చెప్తారు న్యూ సిలబస్ ఓల్డ్ సిలబస్ మాకు న్యూ సిలబస్ ఉంటుందండి సో సిబిఎస్ఈ సిలబస్ అలాంటివి ఏమి ఉండదు మామూలుగా పాత సిలబస్ని ఫాలో అవుతుండండి ఇప్పుడున్న సిలబస్ మాక్సిమం ఉన్న సిలబస్ని మీరు ఫాలో అవుతుండండి నో ప్రాబ్లం ఏం ప్రాబ్లం లేదు సిబిఎస్ఈ అలాంటివి ఏమి కొత్త సిలబస్లో ఏమి పెట్టాలన్నమాట సో ఏంటంటే అఫీషియల్గా ఏమి రాకుండా మనం ఏమి కన్ఫర్మ్ చేసుకోకూడదు మనకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది సో నోటిఫికేషన్ ఇంకా రాలేదు కాబట్టి వస్తుందండి మ్యాక్సిమం ఎక్స్పెక్టెడ్గా చెప్పమంటున్నారు కాబట్టి నేనైతే జూన్ జూలైలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నోటిఫికేషన్ని సో అప్పటికి మనకి ఎలక్షన్స్ అనేవి మొత్తం మనకు ఓవర్గా అయిపోతున్నాయి అంతేకాకుండా మనకి ఈ కరోనా వైరస్ కూడా మ్యాక్సిమం తగ్గే అవకాశం ఉంది అప్పటివరకు వ్యాక్సినేషన్ కూడా అయిపోతుంది కాబట్టి సో మ్యాక్సిమమ్ మనకి జూలై ఆగస్ట్ ఆ మంత్లో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది కాబట్టి ప్రిపరేషన్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి సేమ్ తెలంగాణలో కూడా ఇదే సిచ్యువేషన్ వస్తుందనమాట సో ఆంధ్రా కావచ్చు తెలంగాణ వాళ్ళు కావచ్చు ఇద్దరు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇప్పటి నుండి ఇప్పుడు ఇప్పుడు కూడా స్టార్ట్ చేయకపోతే తప్పకుండా స్టార్ట్ చేయండి అండ్ ఆల్సో వీడియోస్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతుంది ఉండండి సబ్జెక్ట్ వీడియోస్ అనేవి ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండండి సో చెప్పాను కదండి హెచ్ఈవర్స్ అకాడమీ గురించి సో తప్పకుండా వెళ్ళండి వెళ్ళి ఒకసారి అయితే ఆ ఛానల్ని వ్యూ చేయండి వీడియోస్ అన్నీ చూడండి తప్పకుండా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్